ముద్రగడ పద్మనాభం గారు, ఆంధ్ర రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది అనే విషయాన్ని లేఖ ద్వారా ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఆయన గారు సీనియర్ నాయకుడు, మంచి విలువలు గల నాయకుడుగా నేను ఒప్పుకుంటాను. ఆయనతో ఈ విషయంలో ఏకీభవించాల్సిన ఇది ఖచ్చితమే. ఎందుకంటే సోషల్ మీడియాని ఎవరు మీడియా ఏ పార్టీ మీడియాని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే మీరు 111 పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛని, మనం వాక్ స్వతంత్రాన్ని అన్నింటినీ కట్ చేయాల్సిన అవసరం ఉందండి. అది లేదు కదా, అదేది కరెక్ట్ కాదు. ఆయన లెటర్ రాయడం 100%, ఆ లెటర్ స్పందించి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ముద్రగడ పద్మనాభం గారితో పూర్తిగా నేను ఏకీకరిస్తాను. భావ ప్రకటన స్వేచ్ఛ కరువు అవడం వల్లే, భావ ఇప్పుడు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోవడం వల్లే 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది అనేది మరి విశ్లేషకులు చెప్తున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? పొరపాట్లు ఏమైనా చెన్నై జరిగి ఉంటే అంటే ఒప్పుకుంటా, కానీ మేము అధికారంలో ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, దివ్యా చట్టాల్లో కానీ, క్రైమ్ రేట్లు కానీ మీరు చూసుకోండి, తక్కువే. కానీ ఆ రోజున సాక్షి మీడియాలో కానీ ఇంకో మీడియాలో కానీ ఒక సాక్షి మీడియా ఒక డిబేట్ పెట్టింది అనుకోండి, నాలుగు పార్టీలు నిలవాలి, నాలుగు పార్టీలు చేయాలి. మీరు ఇవాళ TV5 కానీ, ఇంకొక మహా టీవీ కానీ, ఏబిఎన్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే బాగా తిట్టగలుగుతారో వాళ్ళ ముగ్గురిని కూర్చోబెడుతున్నారు. బీజేపీ అంటారు ఒక పేరు పెడతారు, తెలుగుదేశం ఒకటి అంటారు, విశ్లేషణ వీళ్ళు ముగ్గురు మాట్లాడేది ఏంటి? అసలు విషయాన్ని మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి తిట్టడమే ప్రభుత్వం, ఒక ఆయన మరీ ఘోరంగా తిడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షిలో అటువంటి పరిస్థితి లేదంటారా? లేదు, సాక్షి పారదర్శకంగా. నేను శాసకిరావు గారు, మీరు ఆయన డిబేట్ చూడండి, ఎవడైనా కానీ అన్ని పార్టీలు మూడు పార్టీలని పిలుస్తాడు ఆయన. అలాంటి ఒక్క సాక్షిగా ఎవరైనా తిట్టినా, ఎవరైనా నాయకుడిని తిడితే కూడా మీరు తిట్టకూడదు, మీరు ఆపేయండి, అది కరెక్ట్ కాదని శాసకి చెప్తాడు. వీళ్ళు అట్టగాది ఈ కృష్ణ మూర్తి, వెంకట కృష్ణ మూర్తి, ఆ మహాలు ఇంకొక ఆయన ఉండే, వీళ్ళు మాట్లాడేది వాడు తిడుతున్న కొద్దిగా రెచ్చగొట్టి మాట్లాడతారని. అదే జగన్మోహన్ రెడ్డిని, మరీ జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిన తప్పులు సరిదిద్దడానికి మీరు ప్రయత్నం చేయండి, జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఎత్తి చూపండి. అంతేగాని ఇక ఏదేదో కొంపలంటిపోయి ఏదేదో ఇవన్నీ అంటే అది అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఎల్లో మీడియా వాడు అక్కడే దెబ్బతింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లోపాలను చూపించడం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఛానల్స్ ఆపడం జరగలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా భావ ప్రకటన కానీ, ఛానల్స్ కానీ, జర్నలిజాన్ని అరికట్టాలనుకోవటం అనే మాట రావటం అనేది కరెక్ట్ కాదండి. ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా సరే దాన్ని ఎవరు ఖండించాల్సిన విషయమే. ముద్రగడ పద్మనాభం గారు చెప్పిన ఏ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సూటిగా మాట్లాడతారు, స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీడియాను ఈనాడు దగ్గరికి తీయని జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఇవాళ మీడియా దగ్గరికి రావడాన్ని వీరారెడ్డి గారు ఏ విధంగా చెప్తారు సార్? ఆయన వయసు చిన్నది, ప్రభుత్వ అనుభవం లేదు. ప్రభుత్వం ఎంతసేపు ఆయన దృష్టి ఏంటంటే ప్రభుత్వం మన పేద ప్రజలకు ఏం సేవ చేయాలి, ఎంత చేయగలుగుతూ, ఏం చేయగలుగుతూ అనే మైండ్ తో కూర్చొని వీళ్ళు మాట మాట్లాడే ప్యాలెస్లో ఉండి ప్యాలెస్లో కూర్చొని ఏం చేయలా, ప్రజలకు డబ్బులు పంచి పెట్టిండు, ప్రజల కోసం సేవ చేసినా, ప్రజల కోసం పోటు పడ్డావు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను అధ్యాత్తను ఇధ్యాత్తనని గొప్పలు ఎప్పుడూ చెప్పారు ఆయన. ఆయన ఏంటంటే ఎంతసేపు ఆయన పీస్ఫుల్ మైండ్ అధికారంలో ఉండగా మీడియా ముందుకు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు. అవును, పెట్టలేదంటే ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఏం మేలు చేయాలి, ప్రజలు ఎంత చేయాలి, నేను రూపాయి ఇచ్చి డబ్బా కొట్టుకోవడం కాదు. ఆయన అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, రూపాయి ఇస్తే దానికి ఎంత ప్రచారం కాదు, అంత ప్రచారం చేశాక ఆ రూపాయలు పది. మేము చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇచ్చేస్తున్నాం అధ్యాత్తున్నాం గొప్పలు పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గొప్పలు పోలేదే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇచ్చేస్తున్నా అధ్యాత్తున్నా అని చేయలేదే. మీరు ఒక చిన్న విషయం సార్, వైఎస్ఆర్సీపీకి వీరారెడ్డి గారు వీర విధేయులుగా మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడలేదు. లేదు సార్, నేను చిన్న విషయం చెబుతున్నాను సార్.
బోటులు తగిలిచ్చే బ్రిడ్జీలు పడిపోతాయండి. బోటు విజయవాడలో వరదలు వచ్చి జనం అల్లకల్లోలు అవుతుంటే రెండు బోట్లు వీళ్ళే పంపించి బోటులు తగిలి, బోటులు తగలతాన ఈ ఇదంతా కూలిపోతుంది, డైవర్ట్ చేసే రాజకీయ డైవర్ట్ రాజకీయాలు అంటారు. ఇయ్యే బోటు తగిలితే బ్రిడ్జి, బోటులు తగిలితే బ్రిడ్జి పడితే నాగార్జున సాగర్, ఇవన్నీ తుంగభద్ర, ఇవన్నీ ఎట్లా అయితే సార్ ఎట్లా ఈ బ్రిడ్జీలు ఎందుకు అయింది అక్కడ నాగార్జున సాగర్ బోటులు తగలవా? ఇక్కడ బోటు కృష్ణా నదికి వచ్చి బ్యారేజీ లేదు, మీరన్నట్టు బోట్లు తగిలి బ్రిడ్జి పడిపోతే అక్కడ ఉన్న ప్రజలు నాశనం అయితే ఒక తెలుగుదేశం వాళ్ళు ఉంటారు అక్కడ, మీ వాళ్ళు 50% మా వాళ్ళు 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారండి 40%. ఎందుకు బ్రిడ్జి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలని బోట్లు వదులుతారండి? మరి మీ ఆ బోట్ల మీద తెలుగుదేశంలో బొమ్మలు ఎత్తుకునేయండి. అసలు బోట్లు తగిలితే బ్రిడ్జి అంత డైవర్ట్ రాజకీయాలు అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టించిండు, అంతకు ముందు గోడ కట్టి ముందు అంతకుముందు కూడా 2009లో ఒకసారి వచ్చినప్పుడు అదంతా కృష్ణలంకలో ఉంటే మేమందరం కూడా పోయి అన్నం వండేది, అన్నాలు గిన్నాలు వండిపెట్టి కాకినాడ నుంచి కూడా కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు వచ్చి అన్నాలు వండిపెట్టారు సార్. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక గోడ కట్టకుండా ఉంటే అటు నుంచి ఆ కాలవ ఇటు నుంచి ఈ కాలవ కానీ నిలబడి ఏ ఉండేది కాదండి, మొత్తం మునిగేది. దాన్ని చెప్పకుండా రెండు బ్రిడ్జీలు వదిలిపోయారు, ఒక రెండు వదిలేసి అది డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఆ విధమైన చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ పాలిటిక్స్ అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ సర్దు మనక, ఈ సర్దు మనక ముందే తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు నువ్వు వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నెలలు నువ్వు ఏ లడ్డు జరుగుతున్నావు? నువ్వు ఏమైనా కాంట్రాక్ట్లు మార్చావు? అదే కాంట్రాక్ట్లు కదా, అంటే ఈ 4 నెలలు కూడా అదే నెయ్యి తెచ్చుంటావు కదా. అది మనం కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ కాబట్టి క్రిస్టియానిటీని దెబ్బ కొట్టి హిందూ మీద హిందూ నేను హిందువుని అని ఫోకస్ చేసుకోవడానికి లడ్డు మీద పోయింది మళ్ళీ. ఇది మర్చిపోవడానికి, ఇది వరదల్లో మర్చిపోవడానికి, పాలిటిక్ డైరెక్షన్ పాలిటిక్స్ కోసం చేసే పనులు తప్ప లడ్డు ఏమో ఇటువంటి. రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలన నడుస్తుంది అనే విషయాన్ని వీరారెడ్డి గారు స్పష్టం చెబుతున్నారా? ప్రజలకి మేలు చేసే కాదు, వాళ్ళ ముందు వాళ్ళిద్దరు వాళ్ళ రెండు వాళ్ళు ఎట్రేజ్ కుట్టడం. ఈయన ఇంకో సరస్వతి ప్రాజెక్ట్ అన్నారు, అసలు ఏంటి ఆ ప్రాజెక్టు? ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో ఇంకా టాటా బిర్లా చూసి గుడ్డు చూసి కానీ మొదలేసింది, వాళ్ళ గురించి ఎప్పుడు రాలేదే. ఇలా ఎట్రేజ్ కుట్టేయండి, అది ఆయన 2 ఎకరాలు ఉన్నట్లు, ఈయన మా నాన్న ఇది కట్టినట్లు, అంటే మేమే పిచ్చోళ్ళమే. వీరారెడ్డి గారు రెండు పార్టీలని విమర్శిస్తున్నారు, మరి ఏంటి విమర్శించడం సార్? ఇప్పుడు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు వాళ్ళు నాయకులు సార్, ప్రేదల జాతరం అనే నాయకులు వాళ్ళు. వీళ్ళు ఎన్నుకోని రాజకీయ నాయకులు సార్. వీళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ రోజున మన ప్రభుత్వం పోయేది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తను కానీ పిలిచి నేనున్నాను మీరు చూస్తున్నా అది చెప్పాలి, కానీ ఆడి మీద పోస్ట్ వీడి మీద పోస్ట్ పెట్టమంటే అదే అదే సంస్కృతులు అండి. మనకి చంద్రబాబు నాయుడు అయినా కానీ ఇద్దరు ఇదే సంస్కృతి ఉన్న వాళ్ళు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అసలు వెళ్ళకపోవడాన్ని వీరారెడ్డి గారు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి సార్, 100% వెళ్ళాలి అండి. చిన్న ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడున్న అప్పుడు అంతకుముందు 2014 కోడెల శివప్రసాద్ గారు వాళ్ళు చేసినప్పుడు మైకులు కట్ చేయడం అనేది అప్పటి నుంచి మొదలైంది ఆ వ్యవస్థ. రాజశేఖర రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు అసెంబ్లీ మనం చూడబుద్ది అయ్యి అసెంబ్లీ కూర్చొని ఏం మాట్లాడుకున్నారో ఇందా వినిపించేదండి. 2014 నుంచి ఆ సంస్కృతి మారిపోయింది. కోడెల శివప్రసాద్ రావు గారు మహానుభావుడు ఆయన స్పీకర్ అయినాక ఆయన చేతుల్లో లేదు, నాయకుల చేతుల్లో కంట్రోల్కి వచ్చాక లేదైపోయింది. 2019 వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ వచ్చా ఇంకా మరి అవతల ప్రతిపక్షం కూడా మాట్లాడేయాలి కదా, మాట్లాడేయట్లేదు అది అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయన భయం ఏంటి అక్కడ స్పీకర్లు ఎవరు? ఆయన పాపం అయ్యన పాత్రను రఘురామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు అక్కడ మా పార్టీ నుంచి ఆడ పోయి మేము తిట్టుకొని మేము సస్పెండ్ కూడా చేయాలి ఆయన ఎంపీగా మళ్ళీ ఆడ కూర్చొని. మీ పార్టీ వాళ్ళు హింస పెడితే మా పార్టీ వాళ్ళు హింస పెట్టలేదు, ఆయన కావాలని పార్టీ మీద బురదల్లినా కూడా ఆఖరి వరకు ఆయన సస్పెండ్ చేయకుండా ఏదో పెద్ద మనిషి మాట్లాడుతుందని ఉన్నారు కానీ ఆయన ఏం చేయలే. మీ పార్టీ ఇప్పుడు కూడా గౌరవిస్తుంది, మేము తప్పు చేయకుండా నాయకులు ఎవరైనా గౌరవించాలండి. రఘురామకృష్ణరాజు గారు అంటే ఎవరైనా ఒకటే, తప్పు చేయకుండా ఎవరైనా ఒకటే. అందువలన మేము పార్టీగా విమర్శించాం జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేయడం వల్ల 10% పోయి మేము అలా
పోయిన కానీ లేదు, ప్రభుత్వం మాదే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 2019 నుంచి 2024 మధ్య పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి కొన్ని అనే విషయాన్ని వీరా రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా? జరగబట్టే మేము 10% ఓట్లు కోల్పోయినాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరగబట్టే మేము కోల్పోయినాం. అవన్నీ సర్దిద్దుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేస్తే మండల స్థాయి కార్యకర్తలు మండల స్థాయి నాయకుల నుంచి పార్టీని బలోపేతం చేస్తే అసలు మీరు ఏం ఉచితం హామీ లేకపోయినా మన పార్టీ గెలిచిందని మాట జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటే కట్టుబడి ఉంటే ప్రజల్లో నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అది ఉంది. చంద్రబాబు నాయుడు కంటే మాట నిలుపుకుంటే నమ్మకం ప్రజల్లో లేదు, మిగతా జన వాళ్ళ నాయకులు కూడా. వైఎస్ఆర్సీపీ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాట కట్టుబడి ఉండే వ్యక్తి అని వీరారెడ్డిగా చెప్తున్నారు. మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి ఆ నియోజకవర్గ ప్రజల కోసం 11 నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎలాను మీడియా ద్వారా ప్రశ్నిస్తా అనడాన్ని సుదీర్ఘ రాజకీయ నాయకులు వీరారెడ్డి గారు సమర్థిస్తారా? ఆయనైతే మామూలుగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చేదంత వరకు చూడాలి, ఒకసారి వెళ్ళినట్టు వెళ్ళాలి. కానీ ఆయన అనుమానం అంటే రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ మన మాట్లాడినెవరు. ఇంకో ఉదాహరణ ఏంటంటే నిన్న జ్యోతుల నెహ్రు గారు ప్రభుత్వానికి ఒక ముక్క ఉసుకు విషయం ఏదే అన్నాడని ఆయన మైక్ కట్ చేశారు. వాళ్ళ పార్టీ నాయకులకే మైక్ చేసి ఈయనకి ఇస్తాడని నమ్మకోలేక పోయి ఉండబోవచ్చండి. నిన్ను మాట్లాడిన అసెంబ్లీలో నన్ను మాట్లాడేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పడతానని ఉద్దేశంతో నేను అసెంబ్లీకి వెళ్ళలేదని నా అభిప్రాయం. వీరారెడ్డి గారు సమర్థించుకుంటున్నారు వైఎస్ఆర్సిపి. ఏదైనా సీనియర్ నాయకులు కాబట్టి పార్టీని సమర్థించుకుంటున్నారు. అయితే ఇంకో విషయం సార్, మరి మీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన సీనియర్ నాయకులు కూడా ఇవాళ పార్టీలు మరి టీడీపీ వైపు చూస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చండి, కొన్ని మరి అది వాళ్ళ వ్యక్తిగతానికి నేను వాళ్ళ గురించి మాట్లాడాను. ఉదాహరణ చెబుతున్నా, మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆయన మంచివాడు నాయకుడు అని మా నాయకుడు ఏం చేసిండు, ఓడిపోయినోడు కూడా మంత్రి పదవి ఇచ్చాడు. మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆయన మంచివాడు నాయకుడు అని మా నాయకుడు ఏం చేసిండు, ఓడిపోయినోడు కూడా మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చిండు. అది కూడా కాకుండా ఇంకా సేవలు మాకు కావాలి, ఢిల్లీ పంపిస్తున్నాం, మా పార్టీకి నిధులు అయితే బాగా వాక్సులు ఉంది, మీ దగ్గర మంత్రి 2 సార్లు చేసావు, కమాండ్ స్టేట్లో మంత్రి చేసావు అని చెప్పి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయన మనం రాజీనామా చేసిండండి, ఆయనకి ఏ అన్యాయం జరుగుతుందో మేమేం చెప్పగలుగుతాం? అదే వాసిరెడ్డి పద్మ గారు, వాసిరెడ్డికి పద్మ గారు మరి మహిళా తల్లి గారిని వారిని నేను విమర్శించటం కాదు, మరి ఆమె మహిళా కమిటీ చైర్మన్ ఇచ్చారు, మహిళా కమిటీ తరఫున వారి పరిధిలో వారు ఏం చేశారనేది కొంత చేశారు నేను కాదు. వారు కూడా పార్టీ మార్చి 5 సంవత్సరాలు పదవి అనుభవించి ఇవాళ వైఎస్ఆర్ పేరు తెలుతున్నారంటే అది వారి వ్యక్తిగతానికి వదిలిపెట్టాలి తప్ప మనం చేయగలిగింది. ఇంకొకటి, ఆయన విరామస్తారు, ఆయన ఫస్ట్ నుంచి తెలుగుదేశం అభిమానం నాకు తెలుసు. నేను ఎందుకంటే ఎక్కువ కడపతో వచ్చే ఇవాళ కదా, 85 నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. 85 నుంచి మన జంక్షన్లో పెద్ద రాష్ట్ర పెద్ద ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత రైతు సదస్సు పెట్టు, రైతులకు రైతు సదస్సు అప్పుడు నుంచి నేను ఆయనతో ఉండేవాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను 14 పులివందలు రావడం జరిగింది. అలాంటప్పుడు మరి ఇది ఇబ్బంది కదా సార్, ఇది ఇబ్బంది కదా. ఇంతమంది ఉండగా ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి పిసి నాయకుడు అని ఇచ్చారు. ఏంటండి ఆయన రాజీనామా చేయటం, ఆయన ఏం నొప్పి వచ్చిందో రాజీనామా చేశాడు, ఎందుకు పోయాడు? ఏదో జనం అన్న నాకైతే తెలీదు, ఏదో డబ్బులు కోసం డబ్బులు తీసుకొని రాజీనామా చేసి మళ్ళీ ఆ అందుట్లో తెలుగుదేశం వాళ్ళు ఎన్నికవుతారంట అని చెప్తున్నారు. అది ఎంతవరకు నేను ఏంటనేది వాళ్ళ ఆత్మ, వాళ్ళు ఎందుకు పోయారని నేను. ఇంకొకటి, ఈయనున్నాడు మరి డొక్క మాణిక్వర ప్రసాద్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంత్రి, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ రాంగ్లోనే తెలుగుదేశం గవర్నమెంట్లో గెలిపోయాడు 2014లో. అక్కడ వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్సీ రాయబడి శిష్యుడైన ఆడ ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ మన 19 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, ఈ దాంట్లోకి వచ్చాడు. మళ్ళీ ఎక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ అప్పుడు తెలుగుదేశంలో పోయాడు, మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఇస్మెంట్ గోడ దూకోవాలని మన పార్టీ నాయకులు ప్రోత్సహిస్తుంటే, పార్టీ నాయకులే ఇస్తుంటే
మరి ఇక్కడ మారుతారంటే మనం మనం తప్పన్న తప్పు కదా సార్. జుబ్బూడి ప్రభాకరరావు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి టైం ఒక పెద్ద నాయకుడు అని ఇచ్చారు. ఆయన ఏం చేసిండు, తెలుగుదేశం రాగంలో వెళ్ళిపోయింది, మళ్ళీ వైఎస్ఆర్ రాగంలో వచ్చిండు. రేపు తెలుగుదేశంలో పోయి ఆశ్చర్యపడాల్సింది మళ్ళీ. అది ఎవరు పోసం ఎవరు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళు చేయకూడదు, వాళ్ళని ఈ విధంగా చేయటానా. నిజాయితీ గల నాయకులు, నిజాయితీగా పార్టీకి వర్క్ చేసిన వాళ్ళు, గోరెంట బుచ్చి చౌదరి లాంటి తెలుగుదేశం నాయకులు కానీ, మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ, అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని నాయకులు కనిపెట్టి న్యాయం చేయాలా? అప్పుడు ఈ గోడ దూకుళ్ళు ఆగుతాయి. ఈ గోడ దూకుళ్ళు అనేది రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసమే గోడ దూకుళ్ళు జరుగుతున్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్నమాట. దీన్ని మీరేమంటారు? 100% సార్, వాళ్ళ లబ్ధి కోసం కాకపోతే ఇద్దట్లో అందుట్లో అందుట్లో ఎందుకు? ఏంటంటే నీకు ఒక నిజాయితీ లేదా, ఒక మొరాలిటీ లేదా? నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చావా, లేకపోతే పార్టీలో కూడా పోవడానికి వచ్చావా? నువ్వు పార్టీలో పదవి లేకపోయినా సేవ చేయొచ్చు, పార్టీలో పదవి లేకపోయినా చేయొచ్చు. పార్టీలో పదవి ఉంటేనే చేయకూడదు సార్, పార్టీలో పదవి లేకపోయినా చేయొచ్చు. మా ఇంట్లో నేనున్నా, నేను ఏ పదవి ఆశించట్లా. 85 నుంచి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండి ఒక నియోజకవర్గం, నేను కొండా సురేష్ గారు మేమంతా కూడా పనిచేసి 5 లక్షల మెజారిటీ వచ్చినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు కాకినాడ ముద్రపూడి రాజమండ్రి ముద్రపూడి ఎయిర్పోర్ట్లో దిగి రాజమండ్రి తీసుకెళ్ళాం. అప్పుడు నేను 50 కార్లు మా దగ్గర తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళాం. అది నాయకులు, మేము నాయకులను గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని గౌరవించట్లేదని గౌరవిస్తున్నారు, గౌరవించకపోయినా మాకు ఇబ్బంది లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు చేస్తాడు అని చెప్పాం. అందుట్లో కొన్ని చేశాడు, ఆయన మాటకు కట్టుబడి అవినీతి రహితంగా 2 లక్షల 70 వేల కోట్లు ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్ఫర్ చేసి అవినీతి జరపకుండా చేశాడు. కానీ దాంట్లో కూడా ఏమి లోపాలు సర్దిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇంకో 4 నెలలు టైం ఇద్దాం సార్. ఈ టైంలో కోట ప్రభుత్వం చేయలేదని మనం అక్కడ ప్రజలే వాళ్ళు ఇప్పటికే ప్రజలు 50% మైనస్ అయిపోయింది కోట ప్రభుత్వం. వాళ్ళు వాళ్ళు ఇస్తారు చంద్ర. ఇప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి మాట్లాడండి, 30,000 మంది మహిళా భర్తలు దేశాలను విడిచిపోయారు అన్నారు. ఏది ఆయన గవర్నమెంట్ అని డిప్యూటీ సీఎం హోదా చుట్టూ సెక్యూరిటీ, మరి మీరు మీరు తెప్పించచ్చు కదా సార్, అక్కడ నుంచి మహిళలు తెప్పించచ్చు కదా. ఏది ఒక్క ఈ మధ్యన ఏదో ఒక అమ్మాయి వచ్చినట్టు ఏది పెడు, ఒక్క అమ్మాయి కాదు 30,000 మందికి ఒక్క అమ్మాయి సార్ రావాలగా. అప్పుడేదో అత్యాచారాలు జరిగినాయి అది అన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లల కడపలో కాకినాడలో ఇంకోసం కోటం ప్రభుత్వం మీ మీద ఆరోపణలు అభండాలు వేస్తుందని చెప్పి వీరారెడ్డి గారు అంటున్నారు. మీరు సత్యనారాయణ సింగ్ నగర్ వాటిలో ఫెయిల్యూర్ అయ్యి, గుణమేర్ లాభులు కాడ ఫెయిల్యూర్ అయ్యి, ఇవన్నీ ఫెయిల్యూర్స్ పెట్టుకోవడానికి పడవ డైవర్షన్ నమ్మట్లేదని, పడవలు బిడ్జి పడదని నమ్మట్లేదని ఇప్పుడు అనుకున్నాయి. అంటే లడ్డు నెయ్యి లడ్డు, ఆ నెయ్యి లడ్డుకి విజయవాడ వరదలకి సంబంధం ఏంటి సార్? అంటే ఈ వరదలు మర్చిపోవాలంటే లడ్డు తేవాలా హిందువులు? ఇది డైరెక్టర్ పాలసీ చంద్రబాబు గారు. ఇవాళ మీడియా త్రిపుల్ యాక్ట్ తీసుకొస్తారని ఆయన చంద్రబాబు నాయుడు గారు త్రిపుల్ ఆయన కంట్రోల్లో ఉంటే అసలు ఏం చేసే పని, యాక్ట్ మార్చే పని భావ స్వతంత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో విషయం సార్, మరి మండలిలో మీ వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, టీడీపీ సభ్యులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్లు కానీ, లేదు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు కానీ మరి అక్కడ ఆమోదం పొందింది. ఈ దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు సార్? ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆయన మహాను, ఆయన పేదల మనిషి, చంద్రబాబు నాయుడు ఎన్ని పొడి పొడిచిన మనిషి. ఆయన తీసి మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు ఏంటంటే విజయవాడ నడిబొడ్డులో వాళ్ళ నాన్నగారి విగ్రహం తీసేశాడు చంద్రబాబు నాయుడు. ఆ కక్ష కడుపులో ఇది కక్ష రాజకీయాలు సార్, ఆయన కుటుంబం ఈ కుటుంబం. ఆయన మా నాన్న విగ్రహం తీసింది కాబట్టి చంద్ర ఆయన తీసేస్తే ఈయన చేయకూడదు. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు మహానుభావులు వాళ్ళు, వాళ్ళని మనం దెబ్బ కొట్టకూడదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆ ఉద్దేశంతో మాలో
ఉదాహరణ బాబులు ఉంటారు కాబట్టి దానికి ఓకే అని ఉంటారు ఒకటి. రెండోది మేము ఓడిపోవడానికి టైటింగ్ యాక్ట్ అండి, కొంతకాలం అది కూడా పాము 10% 2% 3% ఓటింగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం మీ పార్టీకి నష్టం జరిగింది, జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాని భూతత్వంలో పెట్టి చూపించారు ఈ భూములు. ఆయన పుస్తకం ఆయన చెప్తే ఈ పుస్తకాలు తీసుకెళ్లి ఇతర దేశాల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటుంటే మీకు మీ సంబంధం లేకుండా అని ఏదో మొత్తం మీద ఆయన నమ్మించగలిగింది ప్రజల్ని, ప్రజలు నమ్మారు. వీరారెడ్డి గారు ఒక రైతుగా రాజకీయ నాయకులుగా ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని సమర్థిస్తారా అంటే ఏం చెప్తారు? ల్యాండ్ రైటింగ్ యాక్ట్ లో తప్పు, ఆయన ఆయన పుస్తకం మీద ముద్రించుకోవడం తప్పండి. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కొన్ని మంచి ఉన్నాయి, ఆ మంచి నుంచి చెడుని తీసేసి చేయాలి, కానీ ఆ యాక్ట్ రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ పని ఏ జీవోలైనా ఏ ప్రభుత్వం అయినా కొన్ని తప్పులు ఉంటాయి సార్, ఆ తప్పులు సరిదిద్దడం కోసం సరిదిద్దు. కానీ ఆ చట్టమే తప్పంటే మనిషి నేను తప్పు చేస్తా సార్? అదే చట్టాన్ని మండలిలో మీ సభ్యులే ఆమోదించడానికి వీరారెడ్డి గారు ఏం చెప్తారు? మన మా సభ్యులు ఆమోదించడం ఉదాహరణ బాబుతో అరే మనం దీనివల్ల ఇబ్బంది పడ్డాం కదా, ఇది ఇందులో ఏమైనా ఉన్నాయని తెలుసుకోవంత తెలియకొంత. ఇప్పుడు మండల సభ్యులు అంటే ఎవరు కరెక్ట్? ఇప్పుడు మండల సభ్యులు అంటే పెద్దల సభ సార్, పెద్దల సభలో ఎవరున్నారు సార్? పెద్దలు ఎవరున్నారు చెప్పండి. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన నిన్న కాదు మొన్న వెళ్ళారు సార్, బొత్స సత్యనారాయణ గారికి రెండు మొన్న ఇచ్చారు పాపం. బొత్స సత్యనారాయణ మూడవ సభ నుంచి సభ పోయారు, దానికి అవగాహన కావడానికి నాకు నీళ్ళు పట్టింది కదా. సీనియర్ నాయకులే కదా, సీనియర్ నాయకులైనా సరే అవగాహన కావాలి కదా. అందుట్లో ఆయన కూడా లోగడం మరి అప్పుడు రెవెన్యూ అప్పుడు ధర్మ ప్రసాదరావు గారు చేశారు, వాడు చెప్పాల్సింది చెప్పినా మరి అది చేశారంటే మా వాళ్ళు దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయో తీసి మళ్ళీ కొత్త చట్టం పెడతారని ఉద్దేశంతో చేసి